హే గైస్ వెల్కమ్ అగైన్. ఇట్లా ఫ్రేమ్ లా కనిపిస్తున్న పేరు మణి కుమార్ మా సారీ మనోజ్ కుమార్ మా పేరే మర్చిపోయా నేను మనోజ్ కుమార్ మా పేరే మర్చిపోయా నేను అయితే వీడు ప్రాంక్ ఇద్దామంటే ప్రాంక్ కాదు ఒక నేనే ఒకటి వేస్తా అన్నాడు. సరే చూద్దాం ఎట్లా వేస్తాడో చెప్పరామా ఏమని చేస్తాడు. ప్రాంక్ అంటే మా పాస్టర్ లవ్ ఉండే సో 1 ఇయర్ బ్యాక్ అయితే బ్రేకప్ అయింది సో ఏంటంటే ఇప్పుడు లాస్ట్ తనకి చాలా ఇష్టం. లేకపోతే ఏమవచ్చు హలో హలో ఎందుకు కాల్ చేసావు అంటే అది హలో అమ్ము ఎందుకు కాల్ చేసావు ఎందుకంటే ఏం చెప్పాలి అంటే ఏంటి అసలు ఎందుకు కాల్ చేసావు ఎక్కడ నువ్వు నీకెందుకు చెప్పరాదు ఇప్పుడు నేను వస్తాను ఏమన్నా అవసరం లేదు మనుషులు అవసరం లేదు అనుకున్నప్పుడు మన ఎక్కడున్నా ఎట్లా ఉన్నా అనవసరం. మరి అంత అది నీ ఉన్నప్పుడు మరి మన ఇద్దరం బాండింగ్ ఉన్నప్పుడు మరి ఎందుకు చెప్పినావు అంటే నేను అంటే చాలా ఇష్టం చెప్పినావు కదా నేను ఇష్టం నాకు నువ్వు వదిలేసి వెళ్ళే ముందు ఆలోచించాలా మాట ఎవరు లేరు వదిలేసి నేను వెళ్ళాను నువ్వు వెళ్ళావా నీ ఆలోచనలో తెలుస్తుంటాయి కొన్ని కొన్ని ఏం తెలుసు నువ్వు చెప్పు. నువ్వు వదిలేయాలని అనుకున్నప్పుడు తెలుస్తుంటాయి కొన్ని అవసరం లేదు వదిలేయాలనుకున్నావు వదిలేసావు అయిపోయింది ఇంకా మళ్ళీ ఫోన్ చేసి టార్చర్ చెయ్యకు టార్చర్ ఇచ్చిన ఇప్పుడు చేస్తున్నావుగా అంటే నేను 1 ఇయర్ అయింది మన ఇద్దరు ఫోన్ మాట్లాడక సో ఏంటంటే నేను కాల్ చేసిన నాకు బాగా అనిపి ఒక్క నిమిషంలో ఒకటి అడుగుతా ఈ వన్ ఇయర్లో నా ఫోన్ నుంచి వెళ్ళి ఎన్ని ఫోన్లు వచ్చినాయి నా ఫోన్ నుంచి వెళ్ళి ఫోన్ నీకు ఎన్నిసార్లు ఫోన్ ఇచ్చినాయి ఇప్పుడు నీకు ఎన్నిసార్లు ఫోన్ ఇచ్చినాయి ఎన్నిసార్లు వాట్సాప్లో మెసేజ్ ఇచ్చిన ఒక్క రిప్లై నచ్చిందా ఒక్క రిప్లై ఫోన్ ఒక్క రీకాల్ ఒక్కసారి కూడా రిప్లై ఇవ్వలేదని అనుకుంటున్నావు. ఈ 1 ఇయర్ కంటే ముందు నేను ఎన్నిసార్లు కాల్ చేస్తుంటా నేను వెతికే దారిలో అడ్డంకులను అడుగుని జాడకే ముద్దుకున్నా నా చెలివే ఎన్నిసార్లు మాట్లాడాలని ట్రై చేసింటా అప్పుడు నేను రిప్లై ఇవ్వాలని నీకు అనిపించలేను. అప్పుడు నేను వచ్చేసి వెళ్ళిపోయినా అనుకున్నప్పుడు అప్పుడు నా పొజిషన్ అలా ఉంది సిచ్యువేషన్ వేరే ఉంది నీకు అన్ని ఎక్స్ప్లెనేషన్ నేను ఆల్రెడీ నీ సిచ్యువేషన్ అని ఆలోచిస్తున్నా. ఈ 1 ఇయర్ కంటే ముందు మనం నా సిచ్యువేషన్ ఏంటని ఆలోచించినవా నా సిచ్యువేషన్ ఏంటి ఎలా ఉండిండొచ్చు ఇప్పుడు గుర్తుకొచ్చి నేను ఎన్ని కాల్స్ చేసా ఎన్ని మెసేజెస్ చేస్తా అంటే టైం ఏదానికన్నా ఒక లిమిట్ అంటూ ఉంటది. ఏదైనా ఎక్కువ అయితే ఎవరు దాన్ని కంట్రోల్ చేయలేరు. అయిపోయింది ఇంక వదిలేసాయి. హలో సర్లేదు అంత ఇచ్చిపెట్టు కానీ నాకు నువ్వు అంటే ఇష్టం మళ్ళీ చెప్తున్నా ఐ లవ్ యూ అవసరం
అవసరం లేదు నాకు పెళ్లి చేసుకుందాం కదా అవసరం లేదు ఒక్కసారి వదిలేసి ఒక్కసారి వదిలేసి వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యి వదిలేసాక అవసరం లేదు నాకు ఇప్పుడు మళ్ళీ అవ్వాలంటున్నా కదా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు తప్పు తెలుసుకుని బ్యాక్ వచ్చిన కదా తప్పు తెలుసుకుని బ్యాక్ వచ్చిన కదా సారీ చెప్తున్నా నేను నువ్వు సారీ కాదు నువ్వు కావాలనుకున్నప్పుడు రావడం అవసరం లేదు అనుకున్నప్పుడు వదిలే వద్దు అనుకోవడం నేను ఏమన్నా ఆట వస్తుంది అనుకున్నావు బొమ్మను అనుకున్నావా సరే ఆట వస్తుంది అనుకున్నావు బొమ్మను అనుకున్నావా సరే ఇప్పుడు నీకు కోపం తగ్గాలంటే ఇప్పుడు ఏం చేయాలి నేను అవసరం లేదు నాకు నీకు ఈ వన్ ఇయర్ లో ఎప్పుడు మెసేజెస్ ఓకే కాల్స్ మెసేజెస్ ఎప్పుడన్నా కలవడానికి ట్రై చేసావా అవసరం లేదు కలవాలని అదే ఈ వన్ ఇయర్ లో నేను కలవాలని నీకు మెసేజ్ చేసినా కదా నీకు మెసేజ్ ఫోన్ ట్రై చేసినా కదా నువ్వు లిఫ్ట్ చేయలేదు అవసరం లేదు ఈ వన్ ఇయర్ ఎప్పుడు లేని ఈరోజు సడన్ గా గుర్తుకొచ్చి నువ్వు కావాలి నాకు నేను చేస్తున్నా అంటే కాని పని లైట్ తీసుకో లైట్ తీసుకో అసలు నీకు మ్యాటర్ నీకు నీకు మ్యాటర్ తెలియదు సిక్స్ మంత్స్ బ్యాక్ నాకు యాక్సిడెంట్ అయింది సిక్స్ మంత్స్ బ్యాక్ నాకు యాక్సిడెంట్ అయింది నేను చావు బతుల్లాగా వేను నేను నేను చావు బతుల్లాగా వేను నేను అసలు నేను బయటని అసలు యాక్సిడెంట్ ఎందుకైతే నాకు తెలియదు మొత్తం మైండ్ మొత్తం ఆ రోజు నైట్ ఘోరంగా మైండ్ మొత్తం ఖరాబ్ ఉండే నైట్ ఓవర్గా ఫ్లో అయిపోయింది నేను బైక్ మీద వెళ్తుంటే సడన్ యాక్సిడెంట్ అయింది అసలు అంత కథ కథ అయింది అసలు నేను మ్యాటర్ని తెలుసు అనుకున్నానని ఏమో మనకి తెలవలేదు ఇంట్రో ఇన్ రోజులు అవుతుంది ఈ మ్యాటర్ని ఇప్పుడు చెప్తున్నా నాకు నాకు దీని గురించి ఏం తెలియదు నాతో ఎవరు ఇప్పుడు నీ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటాయి కదా ఆ అమ్మాయి చెప్పింది అనుకుంటు నేను నాకెవ్వరు చెప్పలేదు నాకు తెలియదు సరే ప్రయ అయిందేదో అయిపోయింది అంత అయిపోయింది వన్ ఇయర్ అవుతుంది ఇంట్లో మ్యాచెస్ అంటారు ఇంట్లో పెళ్ళి అంటున్నారు సో నాకేమో మా ఇల్లు నువ్వే ఉన్నావు నాకేమో మా ఇల్లు నువ్వే ఉన్నావు నాకు సడన్గా నీ ప్లేస్లో ఇంకొక అమ్మాయిని ఊహించుకోవాలంటేనే నాకు అంత ఏదోలా ఉంది సో ఇదే థాట్ వన్ ఇయర్ ముందు ఉంది ఇప్పుడు ఉంది ఎప్పుడు అదే థాట్ ఉంది కానీ వన్ ఇయర్ ముందు నా సిచ్యువేషన్ వేరు కానీ నేను చెప్పే పొజిషన్లో నేను లేను అర్థం చేసుకో కదా ప్లీజ్ సారీ చెప్తున్నా కదా అమ్మో హలో అర్థం చేసుకో కదా మా అంటే వన్ ఇయర్ గ్యాప్ వచ్చింది కదా మా అంటే మా అంటే నా దృష్టిలో వన్ ఇయర్ కూడా చాలా ఎక్కువ కానీ ఆ వన్ ఇయర్ నేను ట్రై నీకు నీకు ఫోన్ ట్రై చేయకుండా మెసేజ్ చేయకుండా ఉంటే అప్పును అనాలి కానీ నేను ఫోన్ ట్రై చేసినా నువ్వు లిఫ్ట్ చేయలేదు మధ్యలో నాకు అలా యాక్సిడెంట్ అయింది అది మేబీ అట్లా అది అయినది అయిపోయింది ఇప్పుడు నేను నా తప్పు సార్ నా తప్పు ఉన్నా లేకున్నా నా తప్పు తెలుసుకుని వచ్చిన బ్యాగ్ వచ్చిన నాకు నీ వాల్యూ తెలిసింది కాబట్టి నీకు వచ్చిన కదా ఇప్పుడు అది ఇప్పుడు ఓకే చెప్పొచ్చు కదా పెళ్ళి చేసుకుందాం ఓకే చెప్పొచ్చు కదా పెళ్ళి చేసుకుందాం అవసరం లేదు ఇదే వాల్యూ వన్ ఇయర్ ముందు ఎందుకు తెలియలేదు అంటే వన్ ఇయర్ కంటే ముందు నేను నీకు ఏం వాల్యూ ఇంపార్టెంట్ లేను ఈ వన్ ఇయర్ లో ఇప్పుడు తెలిసింది అది ఈ లాస్ట్ సిక్స్ మంత్స్ లో నా వాల్యూ తెలిసింది అంటే అంతకుముందు నేను వేస్ట్ అనే కదా అర్థం అవసరం లేదు పెళ్లి సమానం చూస్తున్నావు ఎన్ని చేసుకోపో ఇంకెవరు ఊహించుకోలేను ఊహించుకోలేను అన్నప్పుడు లేదు చూసేశారు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు నేను యాక్చువల్లీ నేను ఇంట్లో కూడా చెప్పేసిన
నేను అమ్ముని చేసుకుంటా, అమ్మునే వేసుకుంటా, ఇది చేసుకుంటా, అమ్మునే వేసుకుంటా, ఇది నేను ఎప్పుడు చెప్పినా వన్ ఇయర్ బ్యాకే చెప్పినా, అది నీ కూడా తెలుసు అనుకుంటా. నేను వన్ ఇయర్ బ్యాకే నేను చెప్పినా, చెప్తేనే ఇంట్లో గొడవ గొడవ అయింది. సో ఏంటంటే అందుకే నేను నీతో కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. సో ఏంటంటే అర్థం చేసుకో ప్లీజ్, అర్థం చేసుకో ప్లీజ్. అవసరం లేదు, చూస్తున్నాగా పెళ్లి సంబంధం, పెళ్లి చేసుకోకు. సరే నువ్వు నీకు ఇప్పుడు ఏం చేస్తున్నావు? హలో, తర్వాత తర్వాత నీకే అలవాటు అయిపోవచ్చు, ఏం కాదు వెళ్ళి చేసుకోకు, ఒక మంచి అమ్మాయి. ఒక్కడ అడుగుతా నేను, ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోకుండా అంటే నిన్ను ఏది ఆపుతుంది? ఇప్పుడు నా ఇప్పుడు నాకు వేసే పనికి నీకు ఏది అడుగుతుంది? నీకు నువ్వు నేనంటే ఏం ఇంపార్టెన్స్ ఇవ్వట్లేను నాకు. నీకు నేనంటే వేస్ట్. ఇప్పుడు ఇస్తున్నా కదా, ఇప్పుడు ఇవ్వడం కాదు. నేను నీ దగ్గర ఉన్నప్పుడు నీకు ఎందుకు తెలిసలేదు నా విలువ? అంటే అయిపోయింది, ఇంకా అయిపోయింది, నేను మూవ్ ఆన్ అవుతున్నా, ఇంకా నా లైఫ్ లో నేను హ్యాపీగా ఉండొద్దు, నీతో ఉండి నీ థాట్స్ గురించి ఆలోచించుకుంటూ బాధపడాలన్న ఇప్పుడు నాకు కాల్ చేసి ఇదంతా చెప్పేది. నేను ఎక్కువే మాట్లాడాను, నేను ఒకటే మాట్లాడా, నాకు లాస్ట్ ఛాన్స్ ఇది అంతే. అసలు ఇది నా ఫస్ట్ ఛాన్స్, లాస్ట్ ఛాన్స్ కదా, నా ఫస్ట్ అండ్ లాస్ట్ ఇదే అనుకో. ఇది వరకు చేసిన మిస్టేక్ నేను మళ్ళీ ఇయ్యాను. నేను మాటిస్తున్నా, ఇదివరకు చేసిన మిస్టేక్ ఇదివరకు మళ్ళీ ఇయ్యాను నేను. సో ప్లీజ్ ఎస్సీ అయిపో కదా, ఒకసారి ఒక్క ఎస్సీ అయిపో లైఫ్ బ్యూటిఫుల్, ఎంత బ్యూటిఫుల్ చూపిస్తా. ఇప్పటికే చాలా ఛాన్సెస్ ఇచ్చాను నేను నీకు, అది నీకు తెలియకపోవచ్చు, కానీ నాకు తెలుసు నేను నీకు ఎన్ని ఛాన్సెస్ ఎన్నిసార్లు ఇచ్చాను. నీకు నా విలువ తెలియకపోందుకు నేను నీకోసం వెయిట్ చేస్తున్నప్పుడు తెలియని విలువ సే. ఇప్పుడు ఇప్పుడు కూడా నీ అప్పట్లో నా సిచ్యువేషన్ ఏంటో నీకు కూడా తెలియాలి కదా, తెలియని ఏం పర్లేదు, నో ప్రాబ్లం. నీకు మాత్రం ఎక్కువ చెప్పే ఛాన్సే లేదు. అంతా అంతా చెప్పరాని పెద్ద తప్పేసి నేను ఆల్రెడీ ఇంట్లో మమ్మీ డాడీ బాబుతో పెళ్ళి సెట్ చేయడానికి ఆల్రెడీ చూస్తున్నారు, అత్తయ్య వాళ్ళు కూడా ఓకే అన్నారు. ఎవరు అత్తయ్య వాళ్ళ? మమ్మీ డాడీ వాళ్ళు, అత్త మామయ్య వాళ్ళు మాట్లాడుకున్నారు. సో మేబీ నెక్స్ట్ మంత్ ఎంగేజ్మెంట్. చెప్పు ఇంకా అయిపోయింది. నీ లైఫ్ లో నీ లైఫ్ లో నీకు ఛాన్స్ ఇచ్చి ఉన్నంత వరకు నీకు నా ఇంపార్టెన్స్ తెలియలేదు. ఇప్పుడు ఛాన్స్ లేదు, ఆప్షన్ అస్సలు కన్నా లేదు, టైం ఇంకా లేదు. ఇప్పుడు అయిపోయింది, ఇంకేం వర్కౌట్ అవ్వదు. లైట్ తీసుకో. నేను తీసుకున్నాను కదా, లైట్ తీసుకున్నాను కదా, లైట్ తీసుకున్నా ఉంటే నేను ఎప్పుడో వన్ ఇయర్ బ్యాక్ అయ్యి నడుచుకుంటాను. ఈ వన్ ఇయర్ ఎట్లా ఉన్నావు? అట్లే కడితే సేమ్ పర్లేదు, పెద్ద సమాధానం చూస్తున్నావుగా, చేసుకో, నీకు కూడా అలవాటు అయిపోతుంది. ఈ వన్ ఇయర్ నేను ఎట్లా అలవాటు చేసుకుని ఉండొచ్చు, ఎట్లా ఉండిండొచ్చు? ఒకసారి నువ్వు ఆలోచించావు, వన్ ఇయర్ బ్యాక్ నేను ఎలా ఉండేదాన్ని ఇప్పుడు ఎలా ఉంటున్నా. నువ్వు లేకుండా ఒక్క రోజు ఒక గంట కూడా నీతో మాట్లాడకుండా ఉండలేను నేను. నా లైఫ్ మొత్తం నువ్వు అవసరం లేదు నాకు అని నేను మూవ్ ఆన్ అయ్యిందంటే ఇంతవరకు నేను ఎంత హర్ట్ అయ్యిండొచ్చు? ఎంత హర్ట్ అవ్వకపోతే ఈ డిసిషన్ తీసుకొని ఇట్లా మూవ్ ఆన్ అవ్వడానికి ఎంత ట్రై చేసిండొచ్చు? కనీసం ఆ థాట్ నా ఫ్రెండ్ నేను ఒక్కసారని ఆలోచించావను. లేదు, ఈ వన్ ఇయర్ నీకు నా విలువ తెలిసి వచ్చిందంట, ఇప్పుడు నేను ఈ మాట వినాలంట. అవసరం లేదు, నేను ఇంకోసారి మళ్ళీ సేమ్ సిచ్యుయేషన్లో ఉండదలుచుకోవట్లే. నాకు ఇప్పుడు మమ్మీ డాడీ ఏం చెప్తే అదే ఇంపార్టెంట్, ఇంకెవ్వరి గురించి ఆలోచించుకోదలుచుకోవట్లే నేను. సరే నేను మీకే మాట్లాడుతున్నాను, ఎలా అనుకున్నా తెలుసు కదా, మీడియా నేను మాట్లాడుతా అంటున్నా కదా. ఇంకేంది, మీ ఇంట్లో మాట్లాడతా, మిగతా వాళ్ళతో మాట్లాడతా, ఎవరన్నా అని అందరూ ఎవరన్నా ఎవరన్నా అని వాళ్ళందరితో నేను మాట్లాడతా. నాకు ఒక్క నువ్వు ఒక్క మాట వేసి చెప్పు చాలంటే నువ్వు ఒక లాస్ట్ ఛాన్స్ ఇచ్చాను.
లేదు నేను చెప్తే మళ్ళీ సేమ్ ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేయాలని అనుకోవట్లేదు. ఓ ఇప్పుడు నీకు నా విలువ తెలిసి వచ్చిందని అంటున్నావు, అదే ఒక మళ్ళీ 1 ఇయర్ 1.5 ఇయర్ 2 ఇయర్స్ తర్వాత నా విలువ లేకపోతే మళ్ళీ సేమ్ సిచ్యువేషన్. అవసరం లేదు, ఏ మా రిలేషన్షిప్ లో స్టార్టింగ్ లో ఎలా ఉండేవాడివి లాస్ట్ వరకు వచ్చేటానికి ఎలా అయింది, ఈ 1 ఇయర్ ముందు ఎలా ఉన్నావు. అవసరం లేదు, నేను సేమ్ సిచ్యువేషన్ మళ్ళీ ఫేస్ చేయాలని అనుకోవట్లేదు. మళ్ళీ నా లైఫ్ నీ నా లైఫ్ లోకి నిన్ను పిలిచి నీకు ఆప్షన్స్ చాయిసెస్ ఇచ్చి నేను నీ లైఫ్ లో చాయిస్ అవ్వడం నాకు ఇష్టం లేదు. సో ప్లీజ్ లెట్ మీ గో. సరే లాస్ట్ వచ్చిన హెల్పి హలో చేస్తావా? చెయ్యను లా చిన్న హెల్ప్. అదే నేనేమి ఏంటంటే ఇప్పుడు నాతో లైఫ్ లాంగ్ ఆ హెల్ప్లో కూడా ఏంటంటే లైఫ్ లాంగ్ ఉండు అని అడగని, నువ్వు ఎలా ఉండవు నాకు అర్థమైపోయింది. నువ్వు నాతో లైఫ్ లాంగ్ ఉండవు, మీ ఇంట్లో చేసిన సంబంధం నువ్వు తీసుకుంటావు నాకు తెలిసి అర్థమైంది. కానీ లాస్ట్ వచ్చిన హెల్ప్ ఏంటంటే నేను నీ ప్లేస్ ఇంకొక అమ్మాయిని నువ్వు ఇచ్చుకోలేను, అది నాతో కాదు. మా ఇంట్లో చెప్పేసిన ఆల్రెడీ, నేను చేసుకుంటే అమ్ముని వేసుకుంటా, అమ్ముని తప్పించి నేను ఇంకెవరిని ఉంచుకోవాలని ఆల్రెడీ చెప్పేసిన. కానీ నువ్వు ఎట్లా ఉండను, నాతో కాదు, నేను ఉండను, చేసిన మిస్టేక్ మళ్ళీ వేయాలంటున్నావు కదా. సో లాస్ట్ వచ్చిన ఎల్పి ఏంటంటే నాకు చంపేయ సక్క. నీ కూడా బాధపోతావు కదా, నీ కూడా పోతుంది కదా మొత్తం. ఇప్పుడు మళ్ళమల్ల టార్చర్ ఉండదు నీకు మళ్ళమల్ల. ఇప్పుడు ఏంటంటే రేపడే మీ హస్బెండ్ రేపడే పెళ్ళి అవుతుంది నీకు, మీ హస్బెండ్ తో ఉంటావు. సో ఏంటంటే అప్పుడు నేను మళ్ళీ మాట్లాడినా ఫోన్ అయితే ఏం చేస్తాం మళ్ళా? ఎందుకు ఇట్లాంటి మాటలన్నీ చెప్పి ఎందుకు ఇంకా టార్చర్ చేయాలని ట్రై చేస్తున్నావు? ప్లీజ్ టార్చర్ అనకు, టార్చర్ అనేది నేను ఫేస్ చేస్తున్నా, టార్చర్ నేను బేర్ చేస్తున్నా వాటి. అందుకే టార్చర్ అతను అయితేనే టార్చర్, అందుకే నేను చంపే అంటున్నా. ఇంకేంది టార్చర్? టార్చర్ నువ్వు నన్ను చేస్తున్నావు, నేను నిన్ను కాదు. అంతేనా నువ్వు అంటున్నావు? నువ్వు అంటున్నావు నేను మూవ్ ఆన్ అయినా, నేను చేసిన మిస్టేక్ మళ్ళీ చేసి చేయలేను అని అంటున్నావు. అంటూ నువ్వు అన్న ప్రతి ఒక్క మాట నాకు ఎంత బాగా అనిపిస్తుంది అంటే నేను మాటలు చెప్పలేను. సరే నాకు అంత కాదు కానీ నీ ఒక్కటే హెల్ప్ పడుతాయ్యా. లాస్ట్ హెల్ప్ ఎట్లా నీకు 1 మంత్ నీకు పెళ్ళి అవుతుంది కదా, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అడ్వాన్స్ చెప్తున్నా. నీ హస్బెండ్ కూడా చెప్పిన, నీ హస్బెండ్ నీ హస్బెండ్ కూడా నా తప్పునే చెప్పు సరేనా? ఎందుకు మరి అంత ఎందుకు అలా మాట్లాడుతున్నావు? మాట్లాడుతున్నా ఏం చేయాలి? ఇప్పుడు నేను చెప్తున్నాను, నేను జోకేస్తున్నానా? అసలు నీ ప్లేస్లో నేను ఇంకో అమ్మాయిని అసలు ఊహించుకోలేకపోతున్నా. నేను నేను కంప్లీట్గా మూవ్ ఆన్ అవ్వలేదు, మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను. పిచ్చి పిచ్చి మాటలని చెప్పి మళ్ళీ నా మైండ్ పొల్యూట్ చేయాలని చూడకు ప్లీజ్. అదే అందుకే కదా, అందుకే సంపే అంటున్నా కదా. ఇంకేంది ఒళ్ళిపోతుంది నీకు? ప్లీజ్ ఇంకోసారి ఇట్లా మాట్లాడు ప్లీజ్. హలో సరే ఇట్లా మాట్లాడదాం మరి, మేనేజ్ చేస్తున్నాం బట్ మరి. నేను చెప్తా ఇప్పుడైనా ఎప్పుడైనా సరే నాకు మమ్మీ డాడీ కంటే ఇంపార్టెంట్ ఎవ్వరు కాదు. ఇదే మాట మరి 1 ఇయర్ ముందు నాతో ఏమన్నా చెప్పు, నా కోసం మీ మమ్మీ డాడీ ఇష్టపెడతా అన్నావా లేదా? అవును అప్పుడు అన్నా. నువ్వు ఆ 1 ఇయర్ తర్వాత ఎలా మారిపోయావు ఆలోచించావా? నువ్వు నాతో ఎలా ఉన్నావు? నువ్వు నాకు ఇంపార్టెన్స్ ఇచ్చేటప్పుడు, నువ్వు నాకు ఇంపార్టెన్స్ ఇస్తున్నావని నాకు తెలిసినప్పుడు నేను అలా అనుకున్నా. ఇప్పుడు నేను వేస్ట్ అను అనుకుంటుంటే నీకు ఎలా నేను మమ్మీ డాడీని ఉద్దేశి నీ దగ్గరకు వచ్చి నేను హ్యాపీగా ఉండగలుగుతాను అనుకుంటున్నావు? సరే ఇప్పుడు అంత కాదు, నేనే అర్థం ఏంటి అంటారు కదా ఎల్లరికామని, నేనే మీ ఇంటికి వస్తా సరేనా? నేనే వచ్చి మీరు ఆడితో మాట్లాడతా, మీ అత్తమ్మతో అందరితో మాట్లాడతా. నేనే నాకు కట్నం ఇవ్వద్దు, నేనే రివర్స్ కట్నం ఇచ్చి నేనే వచ్చి వెళ్ళేదిగా ఉంటాయి. ఏముంది మా ఇంట్లో చెప్పుకుంటే ఏముంది అట్లా? ఇది జోక్ కాదు, లైఫ్ మా ఇంట్లో ఏంటంటే మా ఇంట్లో చెప్పుకుంటా ఏంటంటే నాకు నాకు అది లేకుండా ఉండలేకపోతున్నా, నా మైండ్ మొత్తం ఖరాబ్ అవుతుంది. లాస్ట్కి ఏమంటారు మా వాళ్ళు ఏమంటారు, మా వాళ్ళు ఏదైనా చూతరు సరే ఓకే అంటారు. నా ఇష్టం నీ ఇష్టం అంటారు, ఏముంది అట్లా? ఏం అవసరం లేదు ప్లీజ్ వదిలేసాను, ఇంకోసారి నాకు కాల్ చెయ్యకు ప్లీజ్.
రిక్వెస్ట్ చేస్తున్నా అనుకో, నా సైడ్ నుండి లాస్ట్ రిక్వెస్ట్. నా సైడ్ నుండి లాస్ట్ రిక్వెస్ట్, నేను కూడా సేమ్ చేస్తున్నా లాస్ట్ రిక్వెస్ట్ ఏంటంటే, ఒకటి ఐదు మధ్య పెళ్లి చేసుకుందాం, లేకపోతే అచ్చని చంపేయి. రెండు ఆప్షన్స్ నువ్వు నాకు ఒకటి ఆప్షన్ ఇచ్చినావు, నేను రెండు ఆప్షన్లు ఇస్తున్నావు నీకు, ఒకటి పెళ్లి చేసుకో లేకపోతే చంపేయి. ఏమున్నారు అలా, సింపుల్ కదా, అలవాటే కదా. లేదు థర్డ్ థర్డ్ ఆప్షన్ ఇంకోటి ఇస్తా, ఇంకో అమ్మాయిని మంచి అమ్మాయిని చూసుకో, నేను వచ్చే దగ్గర రెండు పెళ్లి చేస్తా. అరే నీకు చెప్తుంది అర్థమవుతుందా, నేను అసలు నీ ప్లేస్ లో ఇంకో అమ్మాయిని ఊహించుకోలేకపోతున్నా. ఫస్ట్ నీ లైఫ్ లో నేను ఉన్నానా? నేను లేను కదా. నేను లేనప్పుడు ఎట్లయితున్నావు, ఇప్పుడు అట్లే బతుకు, ఏం పర్లేదు, అలవాటు అయిపోద్దిలే. లైఫ్ లో నువ్వు రాకముందు నేను వేరేలేకున్నా, నువ్వు వచ్చినాక వేరేలేకున్నా, అర్థమైందా? నేను ఎంత మారినో నీకు తెలుసు, నన్ను ఎంత మార్చినో నీకు తెలుసు. అదే ఆలోచించు, ఒకప్పుడు నేను ఎలా ఉన్నా ఇప్పుడు ఎలా మారినా, ఒకప్పుడు నువ్వు ఏం చెప్పినా ఓకే ఎస్ తప్ప ఇంకేం చెప్పాను నేను, ఇప్పుడు నీకు నో అని చెప్పి వేరే ఎవరి గురించో ఆలోచిద్దాం అన్న స్టేజ్కి వచ్చిందంటే నువ్వు నన్ను ఎంతగానో హర్ట్ చేసి ఉండొచ్చు. ఆలోచించు ఒకసారి, నా పాయింట్ ఆఫ్ వ్యూ నుండి ఆలోచించు. నీ వన్ ఇయర్ నీ గురించి నువ్వు ఇప్పుడు కూడా సేమ్ సెల్ఫిష్ వేగా ఆలోచిస్తున్నావు, నువ్వు 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 అని అనుకుంటున్నావు. తప్పిస్తే నా గురించి ఆలోచిస్తున్నావా? లేదు కదా. నేను కూడా నిన్నే ఇన్స్పిరేషన్ గా తీసుకొని నీలాగే ఉందామని అనుకుంటున్నా. సో నీ గురించి నేను ఆలోచించుకో తెలుసుకోలేదు. హలో హలో చెప్పు. సరే సార్ అర్థం కదా. హలో. నేను అర్థం చేసుకోవాలని అనుకోవట్లేదు. ఒకసారి నేను కలిసి డైరెక్ట్గా ఒకసారి మొత్తం ఎక్స్ప్లెయిన్ అయితే నీకు ఏంటంటే, మరి నేను ఈ వన్ ఇయర్ నాకు గ్యాప్ రానికి, అంటే నేను వన్ ఇయర్ బ్యాక్ అని చెప్పిన చెప్పిన నేను, కానీ ఏంటంటే ఒకసారి ఈసారి మొత్తం ఇంకా క్లారిటీ ఎక్స్ప్లెయిన్ అయితే నేను అప్పుడైనా నమ్ముతా నమ్ము. లైఫ్ మొత్తం ఎక్స్ప్లెనేషన్స్ ఏదన్నా ఒకటి చేయడం, దాని తర్వాత దాని గురించి ఎక్స్ప్లెనేషన్స్, ఏమి ఇలానే గడిపేద్దాం అనుకుంటున్నావా ఏంటి? అంటే నీకు ఎన్నిసార్లు ఇచ్చినాయి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి నీకు? హలో. ఫ్యూచర్ లో కూడా ఇట్లా చెయ్యమని ఎందుకు అనుకోవద్దు, చేసావేమో. అంతేనా? అంతే. నాకు నేను ఇప్పుడు ఒకే థాట్ లో ఉన్నా, ఇంట్లో మా మమ్మీ డాడీ ఏం చెప్తే అదే మాట వింటా, ఎవరి గురించి ఆలోచించుకోవాలనుకోవట్లే, ఎవరి గురించి ఎవరి దగ్గర మాట్లాడాలని అనుకోవట్లేదు. అంతేనయ్యా? కన్ఫర్మ్? అంతే, లాస్ట్ అండ్ ఫైనల్ డిసిజన్. కావాలంటే చెప్పు, మాకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా పిల్లలు ఉంటే చూసి మరి పెళ్లి చేస్తా. నాకు పిల్ల చెట్టు పెద్ద మ్యాటర్ ఏం కాదు, నాకు ఇంట్లో ఆడి సంబంధాలు చూస్తున్నారు అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. కానీ చూస్తున్నాను, అంత సంతోషంగా చెప్తున్నావు కదా, అదే వెళ్ళి చేసుకోపో అనే నేను కూడా అంటున్నా. వెళ్ళి చేసుకోపో, నో ప్రాబ్లమ్స్, నో ఆప్షన్స్. కావాలంటే చెప్పు, పెళ్లి పనులు కూడా నేను వచ్చి దగ్గర నుంచి చేస్తా. అంతేనా? అంతే. మస్తు మంచిదానే నువ్వు. అదే అంటున్నా, నేను మంచిదాన్నే, నీకు నా విలువ తెలియదు అంతే. ఏమనుకోని నీ వాల్యూ తెలిసి నేను మళ్ళీ బ్యాక్ వచ్చినా, అయినప్పుడు నువ్వు ఏంటంటే నేను ఉండను చేయను అంటున్నావు కదా. సరే లాస్ట్ టైం అయిపోయి ఉంది అయ్యా, ఈ నా పెళ్లికి వచ్చి ఎట్లా ఇది కాదు కానీ అయ్యా, నీ ఉంటే పెళ్ళి అవుతుంది, నీ లేకపోతే ఎందుకు పెళ్ళి అవుతుంది చెప్పు. సరే లాస్ట్ నాకు ఏమైనా అయిపోయి ఉందా, చివరి మాట్లాడుతారు కదా, చివరి వీడుకోలు, చివరి మాట్లాడుతారు కదా. చివరి వీడుకోలు అలా నాకు చివరి వీడుకోలు చివరి వీడుకోలు అని ఏం పెట్టినా అప్పటి నుండి. అంతేనా? అట్లా కాదు, నీ గురించి ఆలోచించకపోతే ఒక మంచి లైఫ్ పార్ట్నర్ వెతికి నీకు పెళ్లి చేసి నువ్వు హ్యాపీగా ఉంటే చూద్దామని అనుకుంటుంటే ఏం మాట్లాడుతున్నావు చివరి వీడుకోలు అంటూ. అంతేనా? అంతే. ఏం చెప్పాలరా? హలో 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 చెప్పు. సర్లే అయితే టూ డేస్ ఆగి చూడయ్యా. సరేనా? టూ డేస్ ఆగిన ఆలోచించిన లాస్ట్ డిసిషన్ ఇదే. అంతేనా? అంతే.
సరే 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 ఏమున్నది ఈ టూ డేస్లో ఏంటంటే దత్త వచ్చి ఏంటంటే నా శవం ఉంటుంది కదా ఈ పిచ్చి పిచ్చి మాటలు అన్న బంద్ చేసుకో ప్లీజ్. శివన్ దగ్గర రా ఏముందమ్మ. ఏంటి చెప్పేది నీకు అర్థం అవ్వట్లేదా ఏంటి? నీ సీరియస్ మాడుతున్నా నువ్వు జోకులు ఉంటున్నావు. నేను కూడా సీరియస్గానే మాట్లాడుతున్నా చెప్పు. పిచ్చి పిచ్చి పనులు పిచ్చి పిచ్చి డిసిజన్లు తీసుకోవాలని మాత్రం ట్రై చేయకు. నువ్వు ఆలోచించు ఒక్కసారి ఆలోచించు. ఏంటంటే నచ్చిపోయిన తర్వాత శివ ఉంటుంది కదా, నా శివంలో అదే బియ్యం ఉంటుంది కదా, నోట్లో బియ్యం పోస్తారు కదా, బియ్యం పోయి నేను అక్కడ పైన హ్యాపీగా ఉంటా. అర్థమైందా? అట్లీస్ట్ ఇవ్వాలి, అట్లీస్ట్ ఇదన్నా మన ఇయర్ పని. సరేనా, ఎందుకు అట్లా పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నావు? పిచ్చి పిచ్చి డిసిషన్లు ఏం ఆపే ప్లీజ్. ఇప్పుడన్నా కనీసం లైఫ్ని సీరియస్గా ఆలోచించు. నేను లైఫ్ని సీరియస్గా ఆలోచన కాబట్టి నీకు ఫోన్ ఇచ్చిన. నా గురించి కాదు, నీ గురించి ఆలోచించాను అంటున్నా. నీ గురించి నా గురించి ఆలోచించాల్సిన టైంలో ఆలోచించకుండా ఇప్పుడు అన్నీ అయిపోయాక నీ గురించి ఆలోచించాల్సిన సిచ్యువేషన్లో నా గురించి ఆలోచిస్తున్నా అని నువ్వు నిన్ను నువ్వు కన్ఫ్యూజ్ చేసుకొని పిచ్చి పిచ్చి డిసిషన్లు పిచ్చి పిచ్చి ప్రయత్నాలు ఏం చెయ్యకు. ఎందుకంటే నువ్వేం చేసినా సరే దాని ప్రభావం, దాని ఇన్ఫ్లుయెన్స్, దాని బాధ కూడా నేను ఫేస్ చేయాల్సి వస్తుంది. నీకు అర్థం అవ్వట్లా. నేను నీకు ఇంకా ఇప్పటి వరకు కొన్ని ఇంపార్టెన్స్ ఇస్తున్నా కాబట్టి నువ్వు హ్యాపీగా లైఫ్ లో మూవ్ ఆన్ అయ్యి హ్యాపీగా ఉండాలని నేను అనుకుంటున్నా. ప్లీజ్ వదిలేస్తా, ఏం కాదు, లెట్స్ బి ఫ్రెండ్స్. అంతేనా? అంతే. సరే సరే, వెళ్దాం పట్టియా ఫైనల్ గా కలుద్దాం మళ్ళీ. యాజ్ ఎ ఫ్రెండ్ కలుద్దాం అంటే ఇంకేముంది అట్లా? యాజ్ ఎ ఫ్రెండ్ గా కలుద్దాం అంటే యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. అంతేనా? ఎస్. సరే కలుద్దాం. ఫోన్ చేసి సరే కలుద్దాం. సరే కలుద్దాం. అదే సరే, బై. కానీ బై.